యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధంగం అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన ఆ సిద్ధంగం అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న సమర శంఖమై సాగుతున్నవాడు ఆ కోట్ల గొంతుల కోసను జరిపిన గొంతుకయ్యినాడు ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన తగాపడ్డ ఈ పంచను బతుకుల భరోసమల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన అసిద్ధం మన తెలంగాణలోన అసిద్ధంగం అన్నది మన తెలంగాణలోన ప్రజల పక్షమై పేదల తరపున గళం ఎత్తినాడు నీళ్ళని కొట్లాడుతున్నవాడు ఆ నిప్పు కనికల్లె నిజాన్ని చాటే నిక్కు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు ఆ పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోన ఆ పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోన అర తెగించి కొట్లాడే నైజమ్మ తిమ్మరు మల్లన్న అర యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన అసిద్ధంగం అన్నది మన తెలంగాణలోన అసిద్ధంగం అన్నది మన తెలంగాణలో ప్రజలను ఇక మేలు గొలుపుతుండు వేలాది గొంతుకుల స్వరమై సమస్య తెలుపుతున్నవాడు ఆ ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు ఆ బహుజనవాదం ఎత్తుకొని ఇక బయలుదేరిరాడు మహనీయుల బాటల నడుస్తూ చీకటి దీల్చివేయాలని మహనీయుల బాటల నడుస్తూ చీకటి దీల్చివేయాలని రాజ్యాధికారం అనే తొలిపొత్తు కన్నార చూడాలని అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన అసిద్ధంగం అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన అసిద్ధంగం అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న